उम्मडी जिल्ला न्यूस की स्वागत। विकाराबाद जिल్లాలోని వివిధ అడవులలో క్రూర మృగాలు, చిరుతపులులు, ఐనాలు, తోడేళ్లు, నక్కలు సంచరిస్తున్న ఘటనలు జిల్లాలో వెలుగు చూస్తున్నాయి। మొన్న తాండూర్ మండలం గోనూరు గ్రామ సమీపంలోని మొక్కజొన్న పంట పొలంలో ఫారెస్ట్ అధికారులు ఆయనను పట్టుకొని జూకు తరలించిన విషయం విదితమే। ఈ సంఘటన జరిగిన కొద్ది రోజులకే పెద్దముల్ మండలంలోని ఇందూర్ ఫారెస్ట్ సెక్షన్ పరిధిలో చిరుతపులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు। అత్కూర్ గ్రామంలోని ఓ రైతు పొలంలో కుక్కపై దాడి చేసి చంపేసిన క్రూరమృగ జంతు ఆనవాళ్లను జూ అధికారులు వాటి వేలి ముద్రల ఆధారంగా చిరుతపులి దాడి చేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు। ఆదివారం ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్యామ్ సుందర్రావు ఈ ప్రాంతాన్ని పరిశీలించి మరిన్ని ఆధారాలను సేకరించి మీడియాకు వివరించారు। వికారాబాద్ జిల్లా ఈ రోజు ఇక్కడ ఆత్కూరు విలేజ్ కు రావడం జరిగింది। ఎందుకంటే మొన్న గురువారం రోజు నైట్ల మన నరేందర్ అనే ఒక రైతు అతను ఒక ఎకరా 20 గుంటలల మన జొన్న చేను వేసుకున్నాడు। ఆ రోజు రాత్రి ఇతను యదావిధి అంటే ఎట్లయితే రోజు ప్రకారమే ఆ రోజు కూడా వచ్చేసింది। అతను ఏం చేసినాడు, ఒక పెంపుడు కుక్క ఉన్నది కాబట్టి ఆ పెంపుడు కుక్కను తీసుకొచ్చేసి అక్కడ పెంపుడు కుక్కను కట్టేసి ఇతను ఏం చేసినాడు దానికి ఆహారం గురించి ఆత్కూరుకు వచ్చే రావడం జరిగిందట। వచ్చేసిన తర్వాత ఇతను అంటే 8 o'clock ఇది వచ్చేసింది, ఈయన 10 o'clock వచ్చాడు। రాత్రి 10 గంటలకు వచ్చే వరకలా ఏదో ఒక వింత జంతు అంటే ఏదో తెలివైన జంతు వచ్చేసి దాన్ని అటాక్ చేసాడు ఆయన గమనించాడు। గమనించి ఈ చుట్టుపక్కల చేను వాళ్ళని పిలిపించి అతను చూపించేసిండట। చూపించేస్తే ఏంటంటే అది ఇమీడియట్గా తను ఆ గొలుసు కట్టేసి ఉండే, తర్వాత ఇతను గొలుసు కూడా ఇప్పేసి అక్కడ ఆనవాళ్ళని చూస్తే ఎక్కడైతే కుత్కే అంటే మెడ భాగము మరియు పొట్ట భాగంకు చీల్చేవాడు ఉన్నది। వాళ్ళు ఏం చేసినట్టు ఏదో ఒక అడవి జంతువు వచ్చేసి దీన్ని తిన్నదని దాంట్లో వాళ్ళు చెప్పారు మాకు। ప్రొద్దున్నే మళ్ళీ ఫోన్ చేయడం జరిగింది, వీళ్ళు సార్ ఇట్లా వచ్చింది, ఈ విధంగా మనకు ఫోటోలు పెట్టిండ్రు। ఫోటోలు పెట్టగానే ఇమీడియట్గా మన అటవీ శాఖ అంటే మా స్టాఫ్ను పంపేయడం జరిగింది। వాళ్ళు కూడా చూసేసి అక్కడ ఇక్కడ చూస్తే కూడా అక్కడ పెగ్ మార్చి ఎక్కడ కనబడలేదు, అక్కడ మొత్తం డ్రై ఏరియా ఉన్నది కాబట్టి అది ఇక్కడ కూడా దాని యొక్క పాద ముద్రలు ఎక్కడ కనబడలేదు। తర్వాత మేమేం చేసామంటే సరే అది ఓకే అది కావచ్చు, ప్యాంథర్ కూడా కావచ్చు, ఎందుకంటే ఎక్కడెక్కడైతే మెడ భాగాన్ని అయితే చీల్చేసి తర్వాత ఇతను ఏం చేసినట్టు మళ్ళా ఆ రోజు నైట్లో ఈయన భయపడి వెళ్ళిపోయిండు। వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తెల్లారి వచ్చి మళ్ళీ అక్కడ చూస్తే అక్కడ కుక్క లేదు కాబట్టి మేము కూడా ఏమి నిర్ధారణ వచ్చిందంటే ఏదైతే జంతువు అయినా కానీ ఇక్కడ చేస్తే అయినా అనేది మాత్రం కుక్కలు అనేది చేయదు, ఏదో పశువులు కానీ చిన్న చిన్న లేగదూడల్నే అది అటాక్ చేస్తుంది। ఇది కూడా మేము కూడా ఏమనుకున్నామంటే ఇక్కడ కర్ణాటక నుంచి రావచ్చు, మనకి జింగుర్తి రిజర్వ్ ఫారెస్ట్కి వస్తుంది ఇదంతా, జింగుర్తి రిజర్వ్ ఫారెస్ట్ కర్ణాటక నుంచి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వచ్చి దాన్ని ఎందుకంటే ఎప్పుడైతే కట్టేసిన గొలుసుతోటి కట్టేసినప్పుడు ఆ అరుపుకు ఇది వచ్చేసి ఉండి దాన్ని అటాక్ చేసింది అనేది మేము కూడా నిర్ధారణకు వచ్చి ఇమీడియట్గా మేము కూడా చెప్పినాం వాళ్ళకు, ఇమీడియట్గా సర్పంచ్ కూడా పిలిపించి ఆ రోజు ఏం చెప్పినామంటే ఈరోజు కూడా మనము టామ్టామ్ చేయండి, ఊర్లో మేకల వాళ్ళు కానీ ఎవరు కూడా అడవికి పోవద్దు, తర్వాత చేను వాళ్ళకి కూడా ఏం చెప్తున్నామంటే ఒకవేళ పోయినట్టుంటే మాత్రం అక్కడ కొద్దిగా మంట పెట్టుకొని ఒక నీళ్ళు మాత్రం అక్కడ ఏం ఉంచకండి, నీళ్ళు కూడా ఏమి ఉండదు, మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అది చేయండి। ఇమీడియట్గా ఏంటంటే మేము కూడా అక్కడ జూ పార్క్ కూడా ఇన్ఫార్మ్ చేశాము, ఈ రోజు మేము వచ్చి చూస్తే ఏమైందంటే ఇక్కడ ఎక్కడైతే ఆ రోజు తెల్లారి తీసుకుపోవచ్చి మళ్ళీ ఇక్కడ ఫారెస్ట్లో అది మిగతా సగభాగానికి మళ్ళీ ఫారెస్ట్కు తీసుకొచ్చి ఇక్కడ కూడా మళ్ళీ మొత్తం బాడీ కొద్దిగా తినేసింది, ఇక్కడ కూడా మేము చూడడం జరిగింది। అది చూస్తే ఏంటంటే మా దాన్ని బట్టి చూస్తే ఏంటంటే అది ప్యాంథారే, అది చిరుతపులి లాగా ఉంది అని దానికి ఒక కొలిక్ వచ్చేసి తర్వాత వీళ్ళ గ్రామ ప్రజల సహకారంతో మేము ఇక్కడ పాదం పద్మాక్స్ కూడా దాని యొక్క చూడడం జరిగింది, అది కూడా మేము జూ పార్క్ పంపిస్తే వాళ్ళు కూడా ఐడెంటిఫికేషన్ ఇదే అంటున్నారు। వికారాబాద్ లో భారీ ఎత్తున అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాలు, మహిళా బంధు కేసీఆర్ పేరిట మార్చి 6, 7, 8 తేదీల్లో 3 రోజుల పాటు ఘనంగా తెలంగాణ వ్యాప్తంగా ఈ ఉత్సవాలు జరగనున్నాయి। ఇందులో భాగంగా ఈరోజు వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ చిగుళ్లపల్లి మంజులా రమేష్ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ గాంధీ పార్క్ లో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి। ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మంజులా రమేష్ తో పాటు వైస్ చైర్పర్సన్, మహిళా కౌన్సిలర్లు, మహిళా పారిశుద్ధ్య కార్మికులు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు పెద్ద ఎత్తున పాల్గొని ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి రాఖీ కట్టి సంబరాలు చేసుకున్నారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మాట్లాడుతూ మహిళల అభ్యున్నతి కోసం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ సంరక్షణ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అద్భుతంగా అమలు అవుతున్నాయని కొనియాడారు।
6/7/8 మహిళా బంధు కేసీఆర్ గారి దయవల్ల మేమంతా అంటే లేడీస్ కి బాగా రిజర్వేషన్స్ కానియండి అంటే ఇంతవరకు రాజకీయంలో 50% రిజర్వేషన్స్ అనేది ఎవరికి ఎవరు ఇవ్వలేదు మహిళలకి మహిళలు ఏం రాజకీయం చేస్తారలే అనుకున్నారా లేదంటే వీళ్ళు వంటింటి వరకే పరిమితం అనుకున్నారా తెలియదు కాబట్టి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 50% రిజర్వేషన్స్ ఇచ్చి మమ్మల్ందరినీ కూడా రాజకీయంలో ఒక భాగం చేసి అంటే ఇల్లు ఎంత మంచిదైతే మేము చేసుకుంటున్నామో అట్లనే సమాజాన్ని కూడా అభివృద్ధి చేస్తామని ఒక మంచి నమ్మకంతో 50% రిజర్వేషన్స్ ఇచ్చిండ్రు ఇలాంటి అంటే మహిళల కోసం చాలా కూడా పథకాలు తీసుకొస్తా ఉన్నారు షీ టీమ్స్ కానియండి అంటే మహిళల రక్షణ కోసం షీ టీమ్స్ అనేది ఏర్పాటు చేసిండ్రు ఇలాంటివన్నీ కూడా చేస్తున్నందుకు గాను కేసీఆర్ గారికి మా మొత్తం అందరి మహిళల తరఫున థ్యాంక్ యూ కేసీఆర్ గారు గద్వాల జిల్లా కేంద్రంలో సోమవారం ఇండోర్ స్టేడియంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ముందస్తు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 2K రన్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీహర్ష జిల్లా ఎస్పీ రంజన్ రతన్ కుమార్ ఏషియా మిస్ ఇండియా రస్మిక ఠాకూర్ స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ సరిత ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఊపి 2K రన్ ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసిందని యావత్తు దేశంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళల పక్షాన ఉంటూ వారు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని గుర్తు చేశారు ఈ నెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం 2K రన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా పోలీస్ శాఖకు ధన్యవాదాలు తెలిపారు ఇటువంటి కార్యక్రమాలు చేయడం అనేది చాలా అరుదు కానీ ఒక మెసేజ్ ఓరియంటెడ్ గా మీకు అందరికీ ఉండాలని చెప్పేసి ఈ రోజు మనం పెట్టుకోవడం జరిగింది ముందుగా మహిళా మల్లు అందరికీ ఉమెన్స్ డే సందర్భంగా మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం ఒకసారి చరిత్రను చూసుకున్నట్లయితే సమాజంలో మహిళ దిగ్నిగుతమైనటువంటి పాత్రను పోషించడం జరిగింది ప్రతి నిర్ణయంలో కూడా ప్రథమ పాత్ర వహించడమే కాకుండా మగవాళ్లకు దీటుగా మరి మహిళ గౌరవింపబడింది అప్పుడు అందరూ సమానమే మహిళలైనా మగవారైనా సమానమే వివాహానికి మహిళలకు కన్యాశుల్కం ఇచ్చి అంటే ఎదురు కట్నం ఇచ్చి చేసుకునేటువంటి పరిస్థితి ఉండేది ఒకప్పుడు కాలక్రమంలో అదేవిధంగా రాజ్యాలను ఏలడం యుద్ధాలను చేయడం అన్ని కళలందు ఆరితేరి మరి ముందుకు సాగినటువంటి సమాజం మనకు కనబడుతూ ఉంది ఉదాహరణకు తీసుకున్నట్లయితే రాణి ఝాన్సీ లక్ష్మీబాయి కావచ్చు రాణి రుద్రమ్మ గారు కావచ్చు ఎంతో మంది యోధులను మనం చూడడం జరిగింది రాజ్యాల నేలం జరిగింది కాలక్రమేణా సమాజంలో మగవారి ఆధిక్యత పెరగడం పితృ సమాజంగా అభివృద్ధి చెందడం జరిగింది మహిళలను వంటింటికి పరిమితం చేయడం మళ్ళీ అలాగే పిల్లలను కని పెంచి పోషించే బాధ్యతలు మాత్రమే అప్పచెప్పడంతో మహిళ యొక్క సర్వోన్నత అభిధానాన్ని అభిన్నతకి ఆటంకాలు ఏర్పడడం జరిగింది మహిళలకు చదువులకు దూరం చేయడంతో పాటు మరి మహిళలను చదువుకోవాలని మన గౌరవ సావిత్రి పూలేబాయి వంటి వారు ఎంతో మంది కృషి చేసి మరి విద్యావంతులను తయారు చేయడానికి ఒక ఉద్యమమే చేయవలసినటువంటి పరిస్థితి వచ్చింది పర్యవసనంగా ఈనాడు మహిళలు అన్ని రంగాల్లో మగవారికి దీటుగా సమాజంలో అందరితో పాటు పోటీ పడుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉంది రాజకీయాల్లో చాలా చురుగ్గా ఉన్నారు మనమే ఇక్కడ చూస్తున్నాం మరి ఎంతోమంది చాలా ఉన్నతమైనటువంటి పరిస్థితుల్లో ఉండి మన ముందే కళ్ళ ముందే మనకు ఎగ్జాంపుల్గా ఉన్నారు అట్లాగే దేశ ప్రధానులుగా అధ్యక్షులుగా పనిచేస్తూ ఉన్నారు చేశారు కూడా మరి సాంకేతిక వైద్య విజ్ఞాన రంగాల్లో వికసిస్తూ మరి అంతరిక్షంలో అడుగులు వేస్తూ యుద్ధ రంగంలో గగనతనంలో మెరుపులు మెరిపిస్తున్నటువంటి మహిళలు మరి మహిళలు అత్యంత ప్రాముఖ్యమైన పాత్రలు పోషించడమే కాకుండా ఒక భార్యగా ఒక తల్లిగా ఒక చెల్లిగా ఒక అక్కగా మరి ఎన్నో రకాలైనటువంటి బాధ్యతలు పంచుతూ తమ ప్రేమను పంచుతూ మనిషి మనుగడకి సో ఇది ఫస్ట్ టైం నేను గద్వాల రావడం సో ఐ హావ్ టు థ్యాంక్ ఎస్పీ రంజన్ రతన్ గారు ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్ ఎందుకంటే ఇంతకుముందు ఇక్కడికి రాలేదు అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ విమెన్స్ డే సెలబ్రేషన్ చేస్తుంది అనగానే ఇమ్మీడియట్గా నేను 9:00 కాదు యాక్చువల్లీ పడుకోలేదు 2:00 స్టార్ట్ అయ్యి 4:00 ఇక్కడ రీచ్ అయ్యాను సో ఎందుకంటే
ఇండియా లాంటి కంట్రీలో మనం అందరం ప్రతి విమెన్స్ డేకి నన్ను అందరూ అన్ని ఈవెంట్స్ కు పిలుస్తారు అమ్మాయిలు ఇది సాధించాలి స్ట్రాంగ్ ఉండాలి ఇట్లా ఉండాలి బట్ ఎప్పుడైతే అమ్మాయికి ప్రాబ్లం వస్తుందో ఎవరిని అప్రోచ్ అవ్వాలని తెలియదు అండ్ మన తెలంగాణ స్టేట్ హ్యాస్ గాట్ అ వెరీ గుడ్ లాస్ షీ టీమ్స్ ఉన్నాయి తర్వాత నిర్భయ బై సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్ గా అమలైన లాస్ ఉన్నాయి కానీ చాలా మంది అమ్మాయిలు కానీ పేరెంట్స్ కానీ పోలీస్ని అప్రోచ్ అవ్వటం అంటే భయపడతారు అదొక చిన్న భయం కావచ్చు లేదా ఎంత పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ అని ఎంత చెప్పినా మన పోలీసు అండ్ ఎస్పెషల్లీ ఐ హ్యావ్ టు థ్యాంక్ గద్వాల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆల్సో అందరూ ఇక్కడ అందరూ స్టేజ్ పైన ఈరోజు అందరినీ ఒక స్టేజ్ పైకి తీసుకొచ్చి వాళ్ళందరినీ నాకు లేడీస్ ఏం మాట్లాడుతున్నారో కాదు ఎందుకంటే ఎస్పీ రంజన్ గారు మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది ఆయన ఎందుకు ఈ ప్రోగ్రామ్ చేస్తున్నారు బికాస్ ఐ మెట్ హిస్ బ్యూటిఫుల్ డాటర్ అండ్ వైఫ్ అండ్ హీ నోస్ వాట్ విమెన్ ఈజ్ అండ్ వాట్ ఎ ఉమెన్ రోల్ ఇన్ ఎ మ్యాన్స్ లైఫ్ సో అండ్ ఇక్కడ నేను ఉన్నందుకు అండ్ ఈ ఇట్లాంటి ఈవెంట్స్ పోలీస్ డిపార్ట్మెంట్ చేయటం వల్ల మీరు అందరూ టీనేజ్ అమ్మాయిలు ఇప్పుడు అండ్ యూ విల్ బికమ్ అ వెరీ పవర్ఫుల్ ఉమెన్ టుమారో only when you are mentally strong physical strong and martial art neechukuna that's very fine difference but problem ochinappudu ever then approach avali and I have to say you are very lucky to have an sp like this who is very friendly and also mee ammayila gurinchi inga alochinchi itlanti program conduct chesinanduku and I thank everybody mla garu and ఇక్కడ ఉన్న అడిషనల్ కలెక్టర్ హర్ష గారికి ప్రతి ఒక్కరు స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి అండ్ నేను ఇక్కడ ఎక్కువసేపు మాట్లాడను ఎందుకంటే నేను స్టూడెంట్ గా మీలాగా ఉన్నప్పుడు తిట్టుకునే నన్ను ఎప్పుడు ఇంటికి పంపిస్తారని సో ఎక్కువ టైం తీసుకోను అండ్ ఐ విష్ యూ అ వెరీ హ్యాపీ విమెన్స్ డే అండ్ విమెన్ ఆర్ సెలబ్రేటెడ్ ఎవ్రీ డే సో దానికి మనకు డెఫినెట్ గా అబ్బాయిల మగవాళ్ళ సపోర్ట్ అవసరం దట్ కుడ్ బి ఎనీబడి ఇన్ ఆర్ లైఫ్ మా ఫాదర్ హస్బెండ్ brother anybody so I wish you all the very best and mana jogulamba amma vari enta powerful o mee ammailanta kuda ante powerful so all the very best and chaala patient ga inta sepu endalo kurchundi idi ivalti bulletin maroka bulletin lo malli kalusukundam anta varaku selavu namaskaram